ఏపీ నుంచి బీజేపీకి ఒక్క ఎంపీని కూడా ప్రజలు గెలిపించలేదన్నారు ఏపీపీ ఏపీపీసీసీ అధ్యక్షురాలు షర్మిల. కానీ ప్రభుత్వం మొత్తం బీజేపీ గుప్పట్లో ఉందని ఆరోపణలు చేశారు. ఏపీ ఎంపీలు బీజేపీకి బానిసలైపోయారని విమర్శించారు. ఇప్పుడున్న ప్రభుత్వం బీజేపీకి అమ్ముడు పోయింది అంటూ మండిపడ్డారు. ప్రజలకు కాంగ్రెస్ శ్రేణులు చెప్పాల్సింది ఇదే అని వెల్లడించారు. మీరు ఓట్లు వేసింది ఒకరికి, కానీ ఇప్పుడు ఏలుతుంది ఇంకొకరు అని అన్నారు. ఈ ప్రభుత్వం ఒక వాగ్దానం కూడా నిలబెట్టుకోలేదని అన్నారు. వైసీపీ టీడీపీలు బీజేపీకి ఊడికం చేస్తున్నాయని అన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీని బతికించడం కాదు, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని, అలా చేద్దామని అన్నారు. రాహుల్ గాంధీ మొదటి సంతకం ప్రత్యేక హోదా మీదే పెడతారని ఆమె చెప్పారు. స్వలాభం కోసం ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టారు. ఒక్క బీజేపీ ఎంపీని ఎమ్మెల్యేని గెలిపించకపోయినా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ బీజేపీ బానిసై బీజేపీ గుప్పెట్లో ఉంది అంటే ఆ పాపం ఈ పాలకులది కదా. ఆలోచన చేయండి, మనం ప్రజల దగ్గరికి తీసుకువెళ్లి చెప్పాల్సింది ఇదే. మనకు స్పెషల్ స్టేటస్ పదేమిస్తామన్నారు బీజేపీ అయితే ఏమైంది? స్పెషల్ దానికి దిక్కు లేదు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామంది బీజేపీ పార్టీ సంవత్సరానికి, అంటే 20 కోట్ల ఉద్యోగాలు ఇచ్చింటారు. మన బిడ్డలకైతే ఉద్యోగాలు రాలేవు, రైతులు రావాలి రెట్టిందన్నా అది కాలేదు. ఒక్క వాగ్దానం అంటే ఒక్కటి కూడా నిలబెట్టుకోండి. ఎక్కడెక్కడి నుంచో డబ్బులు తెస్తామన్నారు, విదేశాల నుంచి స్విస్ బ్యాంకు నుంచి తెచ్చి పేదల చేతుల్లో పెడతామన్నారు. అన్ని బూటకు మాటలు అయినా కూడా ఒక్క మాట కూడా నిలబెట్టుకోకున్నా కూడా ఈరోజు వైసీపీ అయినా టీడీపీ అయినా బీజేపీకి ఊడిగాలు చేస్తుంది. ఇది కాదు కదా ప్రజలు ఉద్దేశించింది, ఇది కాదు కదా, దీని కాదు కదా ఓటు వేసింది ప్రజలు. అడగండి, ప్రజల దగ్గరకు వెళ్ళి అడగండి, మీరు ఓటు వేసింది ఎవరికి, కానీ ఇప్పుడు ఎవరు రాజ్యం ఏలుతున్నారో అడగండి. మీరు ఎవరైనా బీజేపీకి ఓటేశారా? మరి బీజేపీ ఎందుకు కైవసం చేసుకుంది ఆంధ్రప్రదేశ్? వైసీపీ అయినా టీడీపీ అయినా బీజేపీకి బానిసలయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా బీజేపీకి బానిసలు చేయాలని చూస్తుంది బీజేపీ పార్టీ. ఈ ఉచ్చులో పడకూడదని ప్రజలకు చెప్పండి. ఒక్కొక్కరు సైనికులుగా పనిచేయాలి. ఇంకొక ముఖ్యమైన విషయం, ఏ ఇతర పార్టీ నుంచైనా మన పార్టీలో చేరడానికి ఏ స్థాయి నాయకులైనా కార్యకర్తలైనా ఎవరొచ్చినా కూడా మీకు అభద్రతా భావం లేకుండా వాళ్ళను చేర్చుకోండి.